నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, పంచాయతీరాజ్, మున్సిపల్తో సహా 7 కీలక బిల్లులకు ఆమోదం. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై శాసనమండలిలో వాడివేడి చర్చ. గ్యాస్ సిలిండర్ల పథకం పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రులు వెల్లడి. మహిళలపై అత్యాచారాలు జరిగితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. నిర్భయ చట్టం ఉండగా దిశ చట్టం ఎందుకు తీసుకువచ్చారు? హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు 2024, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిరోధక బిల్లు 2024 తదితర 7 కీలక బిల్లులకి ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నిబంధనలు మారుస్తూ తీసుకువచ్చిన బిల్లు సమ ఆమోదం తెలిపింది. అలాగే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ సవరణ బిల్లు 2024, ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు 2024 బిల్లుల్ని శాసనసభ ఆమోదించడం జరిగింది. అలాగనే సంఘం సవరణ బిల్లు 2024ని శాసనసభ ఆమోదించింది. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభను మంగళవారానికి వాయిదా వేశారు. అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అవునన్నవారు అధికం కాబట్టి ప్రతిపాదన ఆమోదించబడినది, బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ ఉందండి. రెండవ క్లాజ్ మొదటి క్లాజ్ ది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లా అమెండ్మెంట్ బిల్ 2024 బి టేకన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ పురపాలక శాసనముల సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్న అధ్యక్ష డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ యాక్ట్ 1986 సవరణ తీసుకోవడానికి ప్రధాన కారణం అధ్యక్ష, ఈ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో బోర్డు సభ్యులుగా ఉండడానికి సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ సహకార సవరణ బిల్లు 2024 ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, బెక్ టు మూవ్ ఫర్ లీవ్ టు ద ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ అమెండ్మెంట్ బిల్ 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఇష్యూ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘముల సవరణ బిల్లు 2024 ప్రవేశపెట్టడం, ఈ ప్రతిపాదనను సముఖంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అవునన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించబడింది, సమావేశం ఇంతటితో ముగిస్తుంది. తిరిగి రేపు అంటే 19 నవంబర్ 2024న ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభిస్తాం. నమస్కారం. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై శాసన మండలిలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతూ ఉన్నాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ పదే పదే ప్రశ్నలు వేశారు. ఆయనకు మంత్రి నాదెండ్ల పయ్యావుల గట్టిగా బదులిచ్చారు. అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చినందుకు ప్రతిపక్ష సభ్యులు తట్టుకోలేకపోతున్నారని నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందజేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరికి అనుమానాలు అవసరం లేదని చెప్పారు. ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అడ్వాన్స్ గా మేము ఈ 3 గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎవరికి అనుమానం అవసరం లేదు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో 2 సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే 2 సిలిండర్లు వస్తాయి ఆ నెంబర్ తో మరంతే కదా. కాదండి, బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ March 31, 2025. March 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం 2 పథకం కింద బుక్ చేసుకోవచ్చు.
అంటే అదే సార్ మంత్రి అంటే మంత్రి గారు చెప్పిన ప్రకారము మంత్రి గారు చెప్పిన ప్రకారం నా కలుగుతుంది నా తాడు అభిప్రాయం కాదు సార్ మంత్రి గారు సమకిచ్చిన సమాచార ప్రకారము మార్చి 31st వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నారు సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది వచ్చే మేళ 31 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం పులిపెద్దగా అమలు జరుగుతుంది అనేది మీ తరపు అంటేనే అంటేనే చెప్పండి అంటే అంటేనే కాదు సార్ దయచేసి చైర్మన్ గారికి అర్థం అవ్వాలి ఎందుకంటే కావాలని అనుమానం సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్ లో 3 గ్యాస్ సిలిండర్లోని అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్సంప్షన్ తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు 2.5 నెలల నుంచి 3 నెలల్లో ఒక సిలిండర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే అధ్యక్ష సపోజ్ సమ్ ఎక్స్పర్సన్ ఏదైతే దీపావళి మన్నాడు వాళ్ళు బుక్ చేసుకున్నారో వాళ్ళు చెప్పిన 30 లక్షల మంది 40 లక్షల మంది 1 కోటి మంది బుక్ చేసుకున్నారో వాళ్ళు 4 నెలల తర్వాత ఇది వాడకమైన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు. గతంలో మహిళలపై అత్యాచారాలు జరిగితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని హోంమంత్రి అనిత విమర్శించారు. 5వ రోజు శాసన మండలి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం ఇచ్చారు. వైసీపీ హయాంలో పరామర్శకు వెళ్లిన మాపైనే కేసులు పెట్టారు. దిశ చట్టం గురించి గొప్పగా చెప్తున్నారు. అసలు ఆ చట్టం ఉందా? దిశ ఆపు చట్టం పనిచేస్తే మహిళలపై అగాయిత్యాలు ఎందుకు పెరిగాయి? ఉన్న నిర్భయ చట్టాన్ని వదిలివేసి లేని దిశ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చారు? పోలీసుల వైఫల్యం ఇప్పటిది కాదు, వైసీపీ హయాం నాటిదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు 24 నుంచి 48 గంటలు నేరస్తుల్ని పట్టుకుంటున్నారని హోంమంత్రి అనిత వెల్లడించారు. అదేవిధంగా అధ్యక్ష చాలా ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మీరు చెప్తున్నారు. ఇందాకే అమ్మ లాస్ట్ లో మాట్లాడతా ఈ రోజు. అదేవిధంగా అధ్యక్ష గౌరవ సభ్యులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు. ఒక పోలీస్ ఒక కేసు వచ్చిన తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ చేయాలి, దాని గురించి సంబంధించి చార్జ్ షీట్ ఫైల్ చేయాలి, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి మనకి రావాలి అధ్యక్ష రిపోర్ట్లు కూడా రావాలి. అమరావతిలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ల్యాబొరేటరీ కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కేవలం అమరావతిలో ఉన్నది ఆ ఒక్క ల్యాబొరేటరీ అనే ఉద్దేశంతో ఈ రోజుకి కన్స్ట్రక్షన్ మధ్యలో ఆపేసి 5 సంవత్సరాలు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కూడా ఒక్క స్టెప్ ముందుకేయకుండా చేసిన మీరు ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ గురించి మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. 5 సంవత్సరాలు వేస్ట్ అయింది. ఈ రోజు 5 సంవత్సరాల్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కనుక జరిగింటే నిర్మాణం జరిగింటే ఈ రోజుకి కూడా లైవ్ లో ఉండుంటే ఇలాంటి సంఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడేదానికి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు అధ్యక్ష. 4-5 నెలలు శిక్ష పడి నేరసాన వాళ్ళు ఈ రోజు జైలు శిక్షలు ఇచ్చే పరిస్థితులు ఉండేది అధ్యక్ష. ఆ రోజు జరిగిన ల్యాప్సెస్ ఇన్ని మనం మన దగ్గర పెట్టుకొని వాళ్ళ దిశ చట్టానికి 4 వీలర్స్ అన్నారు, 2 వీలర్స్ అన్నారు, ఎక్కడ ఉన్నాయి మంత్రి గారు? మంత్రి గారు, అధ్యక్ష, మంత్రి గారు ఒక విషయం వినాలి. ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ ఒక్క ప్రశ్నకే 1.5 గంట టైం తీసుకుంటే సభ నడపాలి కదా. చేయండి అధ్యక్ష, ఇక్కడ మీరు ఒక మాట మాట అడిగిన దానికి చెప్పండి అధ్యక్ష. వీళ్ళందరూ క్వశ్చన్స్ వేశారు అధ్యక్ష. మీరు క్వశ్చన్ కి సమాధానం చెప్పడం తప్పే లేదు. మీరు పూర్వపరాలు వర్తమానం అన్ని చెప్పేలాగా కూర్చోండి చెప్పండి చెప్పండి మంత్రి. 5 సంవత్సరాలు శ్రీనివాస్ గారు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మేడం మేడం చెప్పండి ఈ రోజు మహిళల గురించి మాట్లాడటం అన్నది నేను మీకు మీరు చేతితో మాట్లాడండి చాలా అనకూడదు కాబట్టి నేను ఆగుతున్నా. ఇప్పటి వరకు సభ్యులు అడిగిన క్వశ్చన్స్ ని దాటి నేను ఒక్క లైన్ ముందుకెళ్ళానేమో మీరే చెప్పండి. సభ్యులు అడిగిన
ఏలూరు జిల్లాలో రానున్న ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందని ఏలూరు పార్లమెంటు సభ్యులు పొట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు. నూజివీడు సమీపంలోని మామిడి తోటలో జరిగిన వన సమారాధన కార్యక్రమానికి ఎంపీ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇచ్చిన హామీలన్నీ తీర్చడంలో చాలా బిజీగా ఉన్నాం ఈ 5 నెలలు. ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అయినా కానివ్వండి, అలాగే పామ్ ఆయిల్ రైతుల సమస్యలు అవి గిట్టుబాటు ధర అయినా కానివ్వండి, అలాగే ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ అయినా కానివ్వండి, అలాగే టొబాకో రైతుల సమస్యలు అవన్నీ కూడా తీర్చుకుంటా వాళ్ళకి అందరికీ ఎలక్షన్లలో చెప్పిన హామీలన్నీ కూడా ఆల్మోస్ట్ తీర్చేశామని మేము అందరికీ చెప్తున్నాం. ఇవాళ మీరందరూ కూడా ఎంతో ఆశ పెట్టుకుని ఉన్న మన చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అప్పుడే టెండర్ పిలుస్తున్నాం. పిలిచి ప్రాజెక్టు ఈ 5 ఏళ్లలో 100% కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలుస్తున్నాం. ఇవాళ మీరు చూస్తే బడ్జెట్ లో కూడా చింతపూడి ప్రాజెక్టుకి 2,500 కోట్లు ఓన్లీ ఒక చింతపూడి ప్రాజెక్టు పెట్టారు. అందుకని ఇవాళ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయబోతున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ కూడా వచ్చే 5 ఏళ్లలో కూడా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో నుంచి ఇంటున్నాం అయిపోతుందో అయిపోతుందని వచ్చే 5 ఏళ్లలోనే కంప్లీట్ చేస్తున్నామని మీ అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు కూడా వచ్చేసాయి. ఇవాళ 2,500 కోట్లు సెంట్రల్ నుంచి నిధులు వచ్చాయి, ఇంకా 10,000 కోట్లు పోలవరం డ్యామ్కి సంబంధించిన నిధులు కూడా వస్తున్నాయని మీ అందరికి తెలుపుతున్నాం. అలాగే వాళ్ళ ఇక్కడ అంతా కూడా మామిడి రైతులు పెద్ద ఎత్తున ఉన్నారు. నేను వచ్చే రోజుల్లో మామిడి రైతులతో కూడా మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా సబ్సిడీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ కూడా ఇవాళ అక్కువ రైతులు ఉన్నారు, అక్కువ రైతులకి మన కైకలూరు ఉంగటూరు ఇటు సైడ్ అక్కువ రైతులు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ఇప్పుడు తీసుకుంది అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి ముందుకు పోతున్నాం. అలాగే నూజివీడు సైడ్ వచ్చినప్పుడు ఎక్కువ మామిడి రైతులు ఉంటారు, అలాగే ఇటు సైడ్ వచ్చినప్పుడు పామ్ ఆయిల్ రైతులు కూడా ఉంటారు. కాబట్టి ఈసారి ఒక మీటింగ్ పెట్టి మామిడి రైతులతో కూడా ఒకసారి కూర్చొని వాళ్ళ సమస్యలు కూడా ఏమి వాళ్ళ సమస్యలు కూడా తీరుస్తామని మేము అందరికి చెప్తున్నాం. అలాగే వచ్చే రోజుల్లో నుంచి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నూజివీడికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు నా దగ్గరకు వచ్చి కలవండి అని అందరికి చెప్తున్నాను. ఏలూరు నగరంలోని శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈరోజు లియో గ్లోబల్ ఓవర్సీస్ సంస్థ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ ఫెయిర్ జరిగింది. ముందుగా శ్రీ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ఎం మురళీధర్, లియో గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న లక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎం మురళీధర్, లియో గ్లోబల్ ఈడీకే పర్సనల్ లక్ష్మి మీడియాతో మాట్లాడారు. The students are not having a right platform for getting awareness about the facilities or beneficiaries. మార్నింగ్
మార్నింగ్ నుంచి స్టూడెంట్స్, రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ డిఫరెంట్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ అందరూ వచ్చి రిజిస్టర్ అవుతున్నారు. యూనివర్సిటీ డెలిగేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకోవడానికి ఈ మార్నింగ్ నుంచి రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్స్ ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ అండి, మీరేం ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ. ఫస్ట్ స్టాల్ 1 దగ్గర నుంచి యూకే యూనివర్సిటీస్ స్టార్ట్ అవుతుంది. యుఎస్ యూనివర్సిటీస్ అండ్ ఐఎల్స్ రిజిస్ట్రేషన్, పాస్పోర్ట్ అప్లికేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ ప్లాట్ఫామ్. దీనికి ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. స్టార్టింగ్ డెస్క్లో ఏంటంటే అందరూ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత స్టాల్స్ అంటే, సో ఈ ఆపర్చునిటీ అందరూ యూటిలైజ్ చేసుకోవాలి స్టూడెంట్స్ అందరూ. అండ్ పేరెంట్స్ కూడా వెల్కమ్ అయ్యండి. పేరెంట్స్ కూడా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ స్టూడెంట్స్ రిలేటెడ్ కావాలంటే. నేను డాక్టర్ ఏ మురళీధర్రావు, ప్రిన్సిపల్ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. గత సమావేశంలో చెప్పినట్టుగా ఈరోజు అనగా 18/11/24 తేదీన మా కాలేజీలో ఉన్నటువంటి ఆడిటోరియంలో వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి 30 యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశాం. ఇప్పుడు ప్రస్తుతం నేనున్న స్థలం పిల్లల యొక్క సమాచారం మరియు యూనివర్సిటీ యొక్క సమాచారం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి గాను ఒక లాంజ్ ఏర్పాటు చేశాము. ఈ లాంజ్లో ప్రస్తుతం యూనివర్సిటీ ప్రతినిధి అందరూ కూడా ఉన్నారు. సో పిల్లలందరూ వారి వీలు చూసుకుని సాయంకాలం లోపు వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క విధానం, ఏ యొక్క విషయం కావాలన్నా వారితో డిస్కస్ చేసి ఈ సమయాన్ని, వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రజా ప్రయోజనాల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, అదనపు ఎస్పీ ఎన్ సూరి చంద్రరావు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె ప్రతాప శివకిషోర్, అదనపు ఎస్పీ ఎన్ సూరి చంద్రరావు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల వద్ద నుంచి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఏలూరు నగరంలో ఈ నెల 22వ తేదీన విడుదలవుతున్న జీబ్రా సినిమా హీరో సత్యదేవ్ సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో సత్యదేవ్ మాట్లాడారు. తాను ఏలూరు నగరానికి చెందిన వాడినని, సెలవుల్లో తప్పనిసరిగా ఏలూరు వస్తూ ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. జీబ్రా సినిమాలో సినిమా అభిమానులకి కావాల్సిన అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఉంటుందని సందర్భంగా తెలిపారు. She's a snake in the pants, sir.
సో చిన్నప్పుడు అంత ఇక్కడికి నేను వచ్చి నా బేసు సినిమాలో వచ్చేవాడిని. గ్లాడ్ ఐ కేమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో ఖచ్చితంగా మీరందరూ ప్లీజ్ ఇప్పుడు ఈ అమరాన్ని ఎలా అయితే మీరు సపోర్ట్ చేస్తున్నారో నా జీబ్రా సినిమాని ఇక్కడ పుట్టి పెరిగినవండి నా సినిమాని కూడా నవంబర్ 22 మీరు అందరూ వచ్చి. సో ముఖ్యంగా ఎస్విసి యాజమాని అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మేము విజయవాడ రాజమండ్రి ఇప్పుడు ఈరోజు ఏలూరు కూడా రావాలని, ఎందుకంటే ఏలూరు అమ్మ వాళ్ళు ఏలూరే, చిన్నప్పటి నుంచి ప్రతి వేసవికి ఇక్కడికే వచ్చేవాడిని. సో ఎక్కడికైనా వచ్చి జీబ్రా ప్రమోట్ చేద్దాం ఉద్దేశంతో వెళ్ళడితే వెంటనే నాకు అరేంజ్ చేశారు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అండ్ నా సినిమా నవంబర్ 22 జీబ్రా రిలీజ్ అవుతుంది. కంప్లీట్ మాసీ క్రైమ్ థ్రిల్లర్ యాక్షన్, అంటే మీకు ఏం కావాలి అన్నీ ఉంటాయి. నేను కమెడియన్ సత్య ఫుల్ కంప్లీట్లీ కామెడీ చేసాము. అంటే యాక్షన్ ఉంటుంది, థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ట్విస్ట్స్ ఉంటాయి. ఒక ఫైనాన్షియల్ క్రైమ్ గురించి, ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల సినిమా మొత్తం ఎలా అప్సైడ్ డౌన్ అయ్యి మేము ఎలా బయటకు వస్తాం నా క్యారెక్టర్ అనేది ఈ సినిమా. నేను, ధనంజయ్, సత్యరాజ్ గారు, మన కట్టప్ప సత్యరాజ్ గారు, ప్రియభవాని శంకర్ భారీ తారాగణం, అండ్ ఆల్సో రవి బసూర్ కేజీఎఫ్ సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు మాకు మ్యూజిక్ ఇచ్చారు. సో మీరందరూ ఖచ్చితంగా జీబ్రా ఈ నవంబర్ 22 చూసి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ముందుగా చెప్పినట్టు మళ్ళీ సక్సెస్ టూర్కో లేకపోతే ఇంకా దేనికైనా నేను ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అగైన్, మీ అందరూ ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శ్రీ మావుల అమ్మవారిని గుంటూరు జిల్లా ప్రతిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు దంపతులు దర్శనం చేసుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ వేదమంత్రాలతో పూజలు నిర్వహించడం జరిగింది. ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేషు అమ్మవారి శేషవస్త్రాలు తీర్థ ప్రసాదాలు దంపతులకు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం 108 అంబులెన్స్ సర్వీసుల్ని నడపడం ద్వారా సేవలు విస్తృతంగా చేసే అవకాశం ఉందని 108 సిబ్బంది తెలియజేశారు. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద 108 సిబ్బంది తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. జీవోఎంఎస్ నెంబర్ 49 ప్రభుత్వం సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ 18 సంవత్సరాల నుంచి ఉద్యోగ భద్రత అనేది లేదు. మేమేదైనా చనిపోతే మాకు కనీసం ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఒక పైసా ఇవ్వట్లేదు. ఇందులో పనిచేస్తున్న వాళ్ళు మేము సందాలు వేసుకుని మాకు చనిపోయిన సభ్యులకి మేము ఇవ్వవలసిన తప్పితే ఉద్యోగ భద్రత అనేది లేదు. ప్లస్ ఇన్సూరెన్స్ డబ్బులు అనేది కూడా ఇవ్వట్లేదు. ఏదైతే కార్పొరేట్ సంస్థ అయితే తీసుకుంటుందో ఆ కార్పొరేట్ సంస్థ అనేది ఏంటంటే ఎంతవరకు మీద ఉంచుకుందామా ఏం చేద్దామా అనేది ఆలోచనే ఉంటుంది తప్పించి దీని మీద ఈ ఎంప్లాయీస్కి ఏదన్నా చేద్దాం అనేది ఉంటుంది. కనీసం చనిపోయిన కుటుంబాలకు కూడా ఒక నయ పైసా కూడా ఇవ్వట్లేదు. దానివల్ల మేము ఈ చనిపోయిన కుటుంబాలు చాలా సర్వీస్లో ఉన్న వరకు ఆ ఇంటి మనిషి ఉన్న వరకే కానీ ఆ చనిపోయిన తర్వాత ఒక కుటుంబం ఇదుపాలు అవుతుంది. అలాగే ఏదన్నా అనుకోకుండా ప్రమాదం జరిగితే ఒక పైలట్ ఏదన్నా లైసెన్స్ క్యాన్సిల్ అయితే ఆ రోజు వరకే ఉన్న జీతమే కానీ ఈ 6 నెలలో 7 నెలలో ఇన్సూరెన్స్ ఏదైతే కాలం ఉందో దాని జీతం కూడా ఇవ్వట్లేదు. ఇదే 108లో మా పది మంది కుటుంబ సభ్యులు కూడా 108లో పనిచేస్తున్న మా 10 మంది కుటుంబ సభ్యులు కూడా ఆ రోజు వరద బాధితుల్లో కూడా ఉండిపోయారు. అలాగే
దాదాపు ఒక 30 అంబులెన్స్లు వరద బాధితుల సహాయంతో అక్కడ పెట్టి వాళ్ళని రక్షించి రోడ్డు మీదకి తీసుకొచ్చారు. అలాంటిది ఈ రోజున మేము రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. మా 108 ఇంత 108 అనే భద్రత లేదు. కార్పొరేట్ కబంధ హాస్టల్లో చిక్కు చెలవైపోతున్న 108 సిబ్బంది ఈ రోజుకి కూడా జీతాలు లేవు. పస్తులు పడుకోబడుతుంది వ్యవస్థ. ఇంకెన్ని రోజులు ఈ కార్పొరేట్ కబంధ హాస్టల్తో మమ్మల్ని చిక్కు చెలవన ఉంటారు చెప్పండి. ఒకటే మరి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా, ఒకటే మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, మమ్మల్ని గవర్నమెంట్ లో తీసుకోండి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు గవర్నమెంట్ ఎవరు కాదన్నారు. ఈ గవర్నమెంట్ ఎందుకు నిర్వహిస్తుంది, కాంట్రాక్ట్ ఎందుకు ఇస్తుంది ఈ గవర్నమెంట్? ఓ ప్రైవేట్ సంస్థకే నిర్వహించలేకపోతుంది ఈ గవర్నమెంట్ అనేది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూ వెలసిన శ్రీమతి ఆంజనేయ స్వామి ఆలయంలో కార్తీక మాస మహోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ స్వామి వారికి లక్ష తమలపాకుల పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు ప్రాతకాలార్చన తోమాల సేవ అనంతరం శ్రీ స్వామి వారికి లక్ష తమలపాకుల పూజ నిర్వహించారు. ముఖ్యం శ్రీరామదూతం శిరసాన్నమామి. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయిగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా శ్రీ స్వామివారు స్వయం వ్యక్తంగా చేతిలో గద ఎడత చేతిలో పట్టు పట్టుతో నడుస్తున్నట్టుగా గమన ప్రయత్నం చేస్తున్నట్టుగా స్వయం వ్యక్తంగా వచ్చినటువంటి క్షేత్రం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ద్వితీయ సంవత్సరం జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా కార్తీక మాసోత్సవాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు హిందువాసు కార్తీక సోమవారం ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణస్య హృదయం శివ. శివకేశులకు అభేదం లేకుండా ఇద్దరికీ సమానత్వంగా పూజ చేసుకునేటటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో శ్రీ స్వామివారికి లక్ష తమలపాకులతో పూజా కార్యక్రమం ఉదయదారులతో జరిగింది. ఈ కార్యక్రమాలను కూడా ప్రాతకాలం నుంచి కూడా స్వామివారికి నిత్య కైంకర్యము తోమాల సేవ అనంతరము ముఖమండపంలో స్వామివారిని ఆశింపజేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, కుంభశుద్ధి కోసం కుంభ పూజ, అదే రకంగా చతుర్దశ అంటే 14 కుంభాలు ఏర్పాటు చేసి చతుర్దశ కలశ స్నమన చేసి స్వామివారికి పంచామృత అభిషేకము తదనంతరము నక్షత్రముల పాత్రతో పూజా అత్యంత అద్భుతంగా జరిగింది. భక్తులందరూ కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా రేపు మంగళవారం ఎంతో స్వామివారికి ప్రీతికరమైన ఏలూరు జిల్లాలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతులకి న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరుతూ ఈ రోజు ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. పాత నోటిఫికేషన్లు వెంటనే ఆ
బెందరూరు నియోజకవర్గంలోని వంగూరు గ్రామ శివార్లో ఉన్న గౌతమి అగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లిక్కర్ ఫ్యాక్టరీ వద్ద ఐఎఫ్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ సెప్టెంబర్ నుంచి పెంచవలసిన జీతాలు ఇప్పటివరకు పెంచలేదని కార్మిక వర్గం ఆగ్రహిస్తూ భారీ ప్రదర్శనతో ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేశామని తెలియజేశారు. జీతాల పెంపుదల విషయంలో మేనేజ్మెంట్ వెంటనే చర్చలు రావాలి. మేనేజ్మెంట్ వెంటనే జీతాల పెంపుదల విషయంలో మేనేజ్మెంట్ వెంటనే జీతాల పెంపుదల విషయంలో మేనేజ్మెంట్ చర్చలకు రావాలి. రావాలి రావాలి చర్చలకు, రావాలి రావాలి చర్చలకు. ఈ రోజు గౌతమి అగ్రో ఇండస్ట్రీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మిక వర్గం జీతాలు పెంచాలని కోరుతూ ఫ్యాక్టరీ గేట్ ముందు నినాదాలతో ధర్నా చేపట్టడం జరిగింది. సెప్టెంబర్ నెల నుంచి జీతభత్యాలు పెంచవలసినటువంటి బాధ్యత మేనేజ్మెంట్ మీద ఉంది. జీతభత్యాలను రేపు పెంచుతాం, ఎల్లుండి పెంచుతాం, వచ్చే నెల పెంచుతామని చెప్పుకుంటూ తాత్సారం చేసుకుంటూ అక్టోబర్ 18వ తారీఖు వరకు కాలయాపన చేసుకుంటూ ముందుకు నడిపించినటువంటి మేనేజ్మెంట్ వారి యొక్క వైఖరికి నిరసనగా ఈ రోజు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. మేనేజ్మెంట్ వారు, లోకల్ మేనేజ్మెంట్ వారు నాగేశ్వర గారు తెలియజేస్తున్నారు, ఈ సాయంత్రం చర్చలు జరుపుతాం, సాయంత్రం లోపల పెంపుదల సంబంధించిన విషయం తెలియజేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. సరే చూస్తాం, లేకపోతే భవిష్యత్తులో మేము రేపు నుంచే ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపడతాం. 26వ తారీఖున చలో డిసిఎల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ డిసిఎల్ గారి దగ్గర ధర్నా చేపట్టబోతున్నాం. ఈ చర్చలు జరిపి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి యూనియన్ గా మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. మీ అగ్రో ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ ఎంఎస్ బయోటెక్ లో పనిచేస్తున్న కార్మిక వర్గానికి చెందిన వారు మేము. అయితే మా జీతభత్యాల గురించి మేము పోరాటం చేస్తున్నాము. ఈ విషయంలో మాకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము మేనేజ్మెంట్ ని కోరడం జరిగింది. అయితే మేనేజ్మెంట్ టైం పెట్టింది, ఆ టైం దాటిన ఇప్పటి వరకు మాకు ఎటువంటి సమాధానం లేదు. ఆ విషయంలో మేము 26వ తారీఖున డీసీఎల్ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకున్నాము. ఈలోపు మేనేజ్మెంట్ వారు చర్చలకు వస్తే మా యొక్క కార్యక్రమాన్ని విరమించుకుంటాము, లేని పక్షంలో మా యొక్క ఉద్యమాన్ని విపరీతంగా కొనసాగిస్తామని చెప్పి మేము తెలియపరుస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన డివిజనల్ ఇంజనీర్ ఉప్పలపాటి శ్రీనివాస్ ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన సందర్భంగా పలువురు అభినందించారు. తాడేపల్లిగూడెంలోని ఎయిర్ స్ట్రిప్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు వాకర్స్ మిత్రులు, కాంట్రాక్టర్ శివ, బీజేపీ నాయకులు నరసి సోమేశ్వరం, బిల్డర్ తిరుమల సూరిబాబు, పుల్పకుమార్, పాలూరు శ్రీనివాసు, నార్ని సుధాకర్, పూర్వపు అధ్యక్షులు కేవి చలం, అత్తిలి శ్రీనివాసు బాలాజీ, ఏడబ్ల్యూఏ అధ్యక్షులు దూలం నాగరాజులు ఉప్పలపాటి శ్రీనివాస్ ని సన్మానించారు. ఈరోజు మన వాకర్స్ అసోసియేషన్ అందరూ కలిసి, సోదరులు అందరూ కలిసి, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఏపీ పంచాయతీరాజ్ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సత్కారాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సభ్యులందరికీ కూడా పేరు పేరున నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను సుమారు
15 సంవత్సరాల నుంచి మనకి వర్కర్స్ అసోసియేషన్ లో నేను వచ్చి రోజు మన సభ్యులతో పాటు అందరితో పాటు వాకింగ్ చేయడం, అందరూ కూడా మన ఒక సోదర భావంగా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ పలకరించుకుంటూ ఆ ఉన్న 2 గంటలు మనం చక్కగా మనం మనకి మనం అనుకున్నటువంటి సాధక బాధకాలు అనేది షేర్ చేసుకుంటూ ఒకరికొకరు మనం ఈ 15 సంవత్సరాల నుంచి నాకు మంచి సహాయ సహకారాలు అందరూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఎస్టీ వర్కర్స్ అసోసియేషన్ కూడా నా వంతు సహాయం మా డిపార్ట్మెంట్ నుంచి కానీ నా నుంచి కానీ ఏ విధమైన సహాయం ఉన్నా సరే నేను చేస్తాను. అలాగే మరి మన సభ్యుల్లో కూడా ఎవరికైనా ఇప్పుడు నా మనతో పాటు నాతో పాటు ఉన్నటువంటి సభ్యులకి కానీ నాతో పరిచయం ఉన్న సభ్యులకి కానీ ఎవరికి కూడా ఎవరికైనా కానీ వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఏదైనా నా పరిధిలో ఉన్నటువంటి సహాయాన్ని నేను ఎప్పుడు కూడా మీకు చేస్తాను అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఆశా వర్కర్లతో 2024 ఫిబ్రవరిలో జరిగిన చర్చల్లో యూనియన్తో చేసుకునే ఒప్పందాలని జీవోలుగా విడుదల చేయాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూల నుంచి వందలాది మంది ఆశాలు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కమల అధ్యక్షత వహించారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శివాపురం గ్రామ పంచాయతీలో వీఆర్ఓపై శివాపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సంఘం ఎన్నికలకు సంబంధించి భూమి గల రైతుల పేర్లు కాకుండా వేరే పేర్లు అధికారులు నమోదు చేస్తున్నారని శివాపురం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదల ఇళ్ల స్థలాల హామీని అమలు చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 1వ డివిజన్ వెంకటాపురం సచివాలయం వద్ద లబ్దిదారులతో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మీడతో మాట్లాడారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇవ్వాలి. పట్టణ ప్రాంత ప్రజలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి. పట్టణ ప్రాంత ప్రజలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి. పట్టణ ప్రాంత పేదలకు 2 సెంట్లు ఇళ్ల స్థలం అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలి. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్ట్ పార్టీ, అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం పేద ప్రజలకి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో, పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు, అలాగే ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ధర్నాలు చేస్తా ఉన్నాం. దాన్ని కూడా వినత పత్రాలతో సహా, అంటే గతంలో ఇచ్చిన ప్రభుత్వం పట్టాలు జాగ్రత్త పెట్టిన వాళ్ళ దగ్గరేమో పట్టా నెంబర్లతోటి, అట్లాగే ఇంటి స్థలం ఇంకా లేని వాళ్ళతోటి కొత్త అప్లికేషన్లు ఇవన్నీ పెట్టించి ఇక్కడ వినత పత్రం ఇస్తా ఉన్నాం. 8 దశాబ్దాలు కావస్తా ఉంది స్వాతంత్రం వచ్చి. దగ్గర దగ్గరగా 50 సంవత్సరాల నుంచి ఇంటి స్కీమ్ అమలు చేస్తూనే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో. ఆనాటి నుంచి 5 సంవత్సరాల కాలంలో మేము 100,000 ఇళ్ళు ఇచ్చాం పేదలకని ప్రతి ప్రభుత్వం చెప్తానే ఉంది. కానీ పేదవాడు పేదవాడుగానే ఉంటా ఉన్నాడు, ఇల్లు లేనివాడు ఇల్లు లేనిగానే ఉంటా ఉన్నాడు, ఇచ్చిన ఇళ్ళని ఎక్కడికి పోతా ఉన్నాయో ఎవరికీ అర్థం కావట్లేదు. అందుకోసం గత ప్రభుత్వం ఏమో, గత ప్రభుత్వం పేద ప్రజలకి అట్టహాసంగా 100,000 ఇళ్లను పంపిణీ చేస్తామని చాలే చాలనటువంటి సెంటు స్థలంలో ఇళ్ల స్థలాలను ఇవ్వడం జరిగింది. ఆనాడే భారత కమ్యూనిస్ట్ పార్టీ, అలానే వ్యవసాయ కార్మిక సంఘం అనేక దఫాలుగా ఉద్యమాలు చేసి పేద ప్రజలు నివసించడానికి సెంటు భూమిలో ఏమాత్రం ఇంటి స్థలం సరిపోదని అనేక ఆందోళనలు నిర్వహించాం. ఆందోళన పరిగణలోకి తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు అనేక చోట్ల చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పేద ప్రజలకి గత ప్రభుత్వం ఇచ్చిన సెంటు భూమిని అదనంగా ఇంకో సెంటు కలిపి 2 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసి పేద ప్రజలకు అందిస్తానని చెప్పి చెప్పారు. అది పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లుగా, గ్రామీణ ప్రాంతాల్లో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 1.5 సెంటుని 3 సెంట్లుగా మార్పు చేస్తామని చెప్పి చెప్పారు. దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేమంతా కూడా స్వాగతించాం. కానీ ఎన్నికలయ్యి అధికారం చేపట్టి 4 నెలల కాలం గడిచిన ఇప్పటి వరకు పేద ప్రజలకి చెప్పినటువంటి హామీ, ఆ హామీ ఎంత గొప్పదంటే పేదవాడి సొంతింటి కల కోసం అనేక దశాబ్దాలుగా ఈ దేశంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏటా ప్రభుత్వాలు మారినప్పుడు లేకపోతే ప్రతి సందర్భంలోనూ ఇల్లు కేటాయిస్తామని చెప్తున్నారు తప్ప అది అసలైన లబ్ధిదారులకు చేరడం లేదు. ఈరోజు వార్త ముగించే ముఖ్యాంశాలు మరొకసారి. కొనసాగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, పంచాయతీరాజ్, మున్సిపల్తో సహా 7 కీలక బిల్లులకు ఆమోదం. ఎంతమంది పిల్లలున్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై శాసన మండలిలో వాడి వేడి చర్చ. గ్యాస్ సిలిండర్ల పథకం పారదర్శకంగా అమలు చేస్తామని మంత్రులు వెల్లడి. మహిళలపై అత్యాచారాలు జరిగితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. నిర్భయ చట్టం ఉండగా దిశ చట్టం ఎందుకు తీసుకువచ్చారు? హోంమంత్రి అనిత వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.